నిల్వ చేసిన 500 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోడుపల్ హేమానగర్ లోని ఓ గోదాంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దానిపై దాడి చేసి 500 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యాన్ని ఆటోల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. నిర్వహించిన సుమారు 600 బ్యాగుల్ని మనం ఈరోజు స్వాధీనపరుచుకున్నాము. దీని యొక్క ఓనరు, ల్యాండ్ ఓనర్ పేరు నరసింహారావు. దీని యొక్క డ్రైవర్ ఉన్నాడు. ఇక్కడ ఖాళీ ప్లేస్కి ఒక అటెండర్ని పెట్టిండు. మనం అటెండర్ని విచారించగా ఇది మహమ్మద్, దీని ఆలియాస్ లడ్డు అనే అతన్ని. అతడు గత 2 నెలల నుంచి ఇక్కడ బియ్యం నిల్వ ఉంచుందని, ఈ బియ్యాన్ని చిన్న చిన్న ఆటోల ద్వారా సేకరించి మహారాష్ట్రకు పంపుతున్నాడని మనకి అతను విచారించగా మనకు ఈ విషయం చెప్పినాడు. ఈ 2 లారీల బియ్యాన్ని మనం ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చే వరకు ఎస్హెచ్ మన ఎమ్మెల్యే పాయింట్ రావంతపూర్కి, మరియు అక్రమంగా ఉన్న లారీని మేడిపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేసినాం. దీని మీద మనకి ఏమైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు మనకి కలెక్టర్ పవర్ సర్కిల్ వాళ్ళని సంప్రదించి